हाल ही में केंद्र सरकार ने ऐसा ऐतिहासिक फैसला लेते हुए पहली बार 5 लाख रुपए तक की टैक्सेबल इनकम पर टैक्स जीरो कर दिया है। जिन्होंने थोड़ा बहुत इन्वेस्टमेंट किया है वैसे 6-7 लाख रुपया तक कमाने वाले हमारे देश के करोड़ों भाइयों बहनों को हमने टैक्स के दायरे से बाहर निकाल दिया है। अब उनको कोई टैक्स नहीं देना पड़ेगा। మిత్రులారా, మీకందరికీ తెలుసు, ఈ మధ్య మన కేంద్ర ప్రభుత్వము ఒక అత్యంత ముఖ్యమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ దేశంలో పన్నులు కొడుతున్న ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 5 లక్షల రూపాయల వరకు ఎటువంటి పన్ను ఉండదు. ఇది ఒక అత్యంత ముఖ్యమైన చారిత్రాత్మక నిర్ణయము. కొద్దిపాటి పొదుపు చేసుకున్న వ్యక్తులు కొంత ఇన్వెస్ట్ చేసినట్లయితే 6 లక్షల వరకు కూడా ఎటువంటి పన్ను చెల్లించక్కర్లేదు. నిజాయితీ పరులకి ఎన్డీఏ సర్కార్ ఇచ్చిన బహుమతి అది. నౌకరీ కర్నే వాలే, మధ్యమ వర్గీయ పరివార్ మే జిందగీ జీనే వాలే, దేశ్ కే కరోడో లోకో కీ యే మాంగ్ సాలో సే థీ, లేకిన్ పహలే కీ కిసీ భీ సర్కార్ నే उनकी बात को सुना नहीं और हमने ये काम कर दिया है। और आज 1 अप्रैल जो कि नया फाइनेंशियल ईयर शुरू होता है, आज ही के दिन से वो लागू भी हो गया। మిత్రులారా, గత అనేక సంవత్సరాలుగా ప్రజల మనస్సుల్లో ఉన్న కోరిక ఇది, ట్యాక్స్ పెంచండి, ట్యాక్సులు తగ్గించండి, ట్యాక్సులు తగ్గించండి, మా ట్యాక్స్ పరిధిని పెంచండి అని చెప్పని. కానీ ఈ ప్రభుత్వం అలా చెవులకి వినపడలేదు. మొట్టమొదటిసారిగా చారిత్రాత్మకంగా మీ ఈ ప్రభుత్వము ఆ నిర్ణయాన్ని తీసుకుంది. ఇవాళ 1 అప్రిల్ ఈ రోజు నుంచే ఆ నిర్ణయం అమలులోకి వస్తోంది. హమారీ సర్కార్ కి ఏక్ విశేషత హై, 5 సాల్ మే हमने कोई नया टैक्स लगाया नहीं। इतना ही नहीं, हम लगातार एक के बाद एक टैक्स घटा रहे हैं, फिर भी विकास के अभूतपूर्व काम तेज गति से चल रहे हैं। जबकि पहले की सरकारें भी आपने देखी है जो हमेशा पैसे का रोना रोती थी, यहां तक राफेल विमान नहीं खरीदा तो बोल दिया पैसे नहीं है। మిత్రులారా, అంతేకాదు, ఈ గడిచిన 5 సంవత్సరాల కాలఖండంలో మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఎటువంటి నూతన పన్నులు విధించలేదు. అంతేకాకుండా పన్నులు తగ్గుతూనే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే, ఒక పక్కన పన్నులు తగ్గుతూనే ఉన్నాయి, రెండో పక్కన వికాస కార్యక్రమము, అభివృద్ధి కార్యక్రమం మాత్రం కుంటుపడలేదు. అదే కనుక గడిచిన ప్రభుత్వాలు చూసినట్లయితే డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు నేడుస్తూనే చివరికి రఫేల్ విమానాలకు ఎందుకు అనుమతి ఇవ్వలేదంటే డబ్బులు లేవు కాబట్టి అని చెప్పారు. ఇది తేడా. సోచియే ఆఖిర్ ఐసా క్యూ హో రహా థా, కిస్కే ఫాయిదే కే లియే హో రహా థా? అయ్యా, మరి ఇలా ఎందుకు జరుగుతోంది? ఎవరెవరు దీనివల్ల లబ్ధి పొందుతున్నారు? సాథ్యో, ఏ మహామిలావటి లోక్ కేసే కామ్ కర్తే హై, ఇస్కా జీతా జాగతా ఉదాహరణ యే హమారే పడోస్ మే హీ పోలావరం డ్యామ్ పరియోజన హై. పోలావరం ప్రాజెక్ట్ पिछले 4 दशक से लटका है, 4 दशक से यहां के मुख्यमंत्री, यहां की सरकार, पहले की और टीडीपी की, सारे इस पाप के भागीदार है, गुनहगार है। अय्या, ये रकंगा एंदुकु जरुगुतोंदी? దీనికి నిజమైన ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ, కళ్ళ ముందు కనపడే ఉదాహరణ అంటే మన పక్కనే ఉన్న పోలవరం నిర్మాణము. గడిచిన 40 సంవత్సరాలుగా మనల్ని పరిపాలించిన వారు, ప్రస్తుతం పరిపాలిస్తున్న వారు వీరెవరికీ కూడా ఈ పోలవరం పూర్తి కావడం లేదు. దీన్ని గాలిలో వేలాడదీస్తూనే ఉన్నారు. సాథ్యో, ఆప్కే లియే ఇస్ ప్రాజెక్ట్ కి అహమియత్ హమ్ భలీ బాతి సమజ్తే హై, ఔర్ ఇస్లియే హమారీ సర్కార్ నే
अपनी पहली ही कैबिनेट बैठक में पोलावरम को राष्ट्रीय प्रोजेक्ट घोषित कर दिया था। इसमें कोई अड़चन न आए इसके लिए हमने हर स्तर पर प्रयास किया। इसके लिए अब तक लगभग 7,000 करोड़ रुपए, याद रखिए कितने, 7,000 करोड़ रुपए आंध्र प्रदेश सरकार को रिलीज भी किए जा चुके हैं। మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత ముఖ్యమైనది అనే విషయాన్ని తెలిసిన మన కేంద్ర ప్రభుత్వం శ్రీ మోడీ ప్రభుత్వం మొట్టమొదటి పార్లమెంటు సమావేశంలోనే, మంత్రుల సమావేశంలోనే పార్లమెంటుని పోలవరం ప్రాజెక్టుని జాతీయ పథకంగా ప్రకటించింది. కేవలం ప్రకటన మాత్రమే పరిమితం కాలేదు, 70,000 కోట్ల రూపాయలు, చెప్పండి ఒకసారి ఎంత, సారీ 7,000 కోట్ల రూపాయలు చెప్పండి, 7,000 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసింది మన ప్రభుత్వము. లేకిన్ సచ్చాయి యహీ హై కి పోలావరం ప్రాజెక్ట్ కో యే టీడీపీ సర్కార్ పూరా హీ నహీ కర్నా చాహతీ. ఏక్ తరఫ్ వో కేంద్ర కే భేజే పైసే సహీ జగహ్ ఖర్చ్ నహీ కర్ రహీ, दूसरी तरफ इस प्रोजेक्ट को लटका रही है। उसकी कोशिश यही है कि किसी भी तरह प्रोजेक्ट की कुल कीमत बढ़ती जाए और ये पोलावरम प्रोजेक्ट किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है, खेत के लिए पानी का विषय है, माताओं बहनों के लिए पीने के पानी का विषय है, लेकिन ए यूटन बाबू के लिए, ये टीडीपी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम है, एटीएम उसमें से निकालो और भ्रष्टाचार का खेल खेलते रहो, यही उनका काम है। मित्रलारा ఇంత విశ్వ ఇంత ప్రయత్నం చేసినప్పటికీ, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ, పోలవరం పథకాన్ని పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి మాత్రము మనల్ని పరిపాలిస్తున్న ఈ టీడీపీ ప్రభుత్వానికి లేదు. వాళ్ళకి ఏదో రకంగా ఎప్పటికప్పుడు ఖర్చు అంచనాలు పెంచుతూ ఎక్కువ డబ్బు పొందుతూ దాన్నంతా ఏం చేయాలి, పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు మన పరిపాలిస్తున్న నాయకులకి ఒక ఏటీఎం లాంటిది, అందులో డబ్బు విత్డ్రా చేసుకుంటూ ఉండడమే, తీసుకుంటూ ఉండడమే, దాన్ని తమ ఖజానా యొక్క మార్పు చేసుకుంటూ ఉండడమే. కాబట్టి ఖర్చు అంచనాలు పెంచుతూ పెంచుతూ పోతూనే ఉన్నారు. రెండవ పక్కన పోలవరం ప్రాజెక్టు పూర్తయినట్లయితే ఈ రైతుల కన్నీళ్లు తొలగుతాయి, ఈ రైతులకు చుట్టి కలుగు శాంతి కలుగుతుంది, ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సుఖము శాంతి కలుగుతాయి. కానీ ఇదేమీ పట్టని ఈ ప్రభుత్వము కేవలము తమ కమిషన్ల కోసమని చెప్పని పోలవరం అంచనాలు పెంచుతూనే వచ్చారు, పోలవరం పథకాన్ని పూర్తి చేయకుండా అడ్డం పడుతూ ఉన్నారు. ప్రాజెక్ట్ కి కీమత్ బడానే కా యా ఖేల్ ఖేల్కర్ యూటర్న్ బాబు కిస్కా ఫాయిదా కర్నా చాహతే హై యే ఆప్ భలీ భాంతి జాన్తే హై. ये प्रोजेक्ट इस बात का जीता जागता उदाहरण है कि इनकी नीयत क्या है, क्या ये यहां के किसानों यहां के लोगों से बहुत बड़ा धोखा है कि नहीं है. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుకి అంచనాలు పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారో మీ యూటరన్ బాబు గారు అనేది మీకందరికీ బాగా తెలుసు. ఈ దేశంలోని రైతుల యొక్క క్షేమం కాదు, ఎవరి క్షేమం కోసం వారు ఆలోచిస్తున్నారు ఆ విషయం మీరు బాగా అర్థం చేసుకోగలరు. ఐసే దోఖో సే బచనే కే లియే ఐసీ పరియోజనాఓ కో పూరా కర్నే కే లియే ఆంధ్రప్రదేశ్ ఆర్ కేంద్ర దోనో హీ జగహ్ एनडीए की सरकार होना आवश्यक है.